అమర్దీప్ చౌదరి. పాడతారంట విందాం. అమర్దీప్ చౌదరి గారు పాడండి. నేను నువ్వు పాడితే విన్నామని లైవ్ వచ్చాను రేజు. లేదు లేదండి, మీరు పాడతాను అన్నారు కాబట్టి నేను లైవ్ లో యాడ్ చేశానండి. పాడండి ఇప్పుడు. అంటే కోయిలమ్మ సాంగ్ నాకు రాదు. ఏ సాంగ్ అయినా పర్లేదండి, కోయిలమ్మని పాడాలని నేను లేదు, జనాలు వింటారు. ఏ సాంగ్ అయినా పర్లేదు. ఎస్ఎంపీఎల్ లో నేను హారిబుల్ గా పాడితే నాకు చాలా హారిబుల్ గా మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు పాడితే లేదు, ఇక్కడ ఎవరు ఏంటి నీకు మార్క్స్ ఇచ్చారు. హాయ్ రౌడీ బేబీ. హాయ్ హాయ్ హాయ్. అంటే నా గొంతు కొంచెం బాగలేదు. ఏదో నీ లైఫ్ లో నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. ఏంటే ఈ రోజు ఇంత క్లామరస్ గా ఉన్నావు. ఓకే, అంటే మేబీ వితౌట్ మేకప్ లో ఉన్నాను కాబట్టి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఎక్కడ, బెంగళూరా? అవును. ఓ, నాది ఇప్పుడే షూట్ ప్యాకప్. ఓకే, సీరియల్ వెబ్ సిరీస్? చుమ్మటాయి. నాతోనే పాటలు పాడొచ్చావు ఏంటి నువ్వు? అసలు యాక్చువల్గా తేజు ఫ్యాన్స్ అందరికి ఏంటంటే తేజు ఇస్ ఎ గుడ్ సింగర్. ఎప్పుడూ ఉన్నప్పుడు ఏదో పని చేసుకుంటూ పాడుకుంటూనే ఉంటుంది పాటలు. ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. అలాంటి ఖచ్చితంగా పాడుతుంది కోయిలమ్మ పాట. ఒకసారి స్టేజ్ మీద పాడలేవు కదా నువ్వు? చాలా సార్లు పాడాను వాళ్ళ కోసం, చాలా సార్లు పాడాను. అయితే ఇప్పుడు నా కోసం ఒక కారణ సాంగ్ పాడవా? వై యూ డోంట్ యాక్ట్ ఇన్ వెబ్ సిరీస్? ప్రస్తుతానికి టూ సీరియల్స్ లోనే టైం సరిపోవట్లేదండి. ఇంకా వెబ్ సిరీస్ రెండు రాష్ట్రాలకు బిజీ యాక్టర్ ముద్దు బిడ్డ. అసలు ఏం మాట్లాడుతున్నా బిజీ టైమింగ్స్ కి మీరు అడిగేదానికి. నేను ఫ్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తానండి వెబ్ సిరీస్. అయితే నాతోనే చేయండి, అయితే నాతోనే చేయండి ఈ సీరియల్స్. యువర్ యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. అయ్యో అమర్ గారు చిన్న గారు పాడలేదు. అవునండి, అవును. ఏంటమ్మర్ గారు ఎవరు చెప్పారో తెలియదు. ఆ విషయంలో మాత్రం నాకు మనకి బాగా తెలుసు. బాగుంటుందండి. బాయ్.